ఒక ఆడదానికి జడిసి వెనక్కి వచ్చిన బతుకు ఒక బతుకేనా? ఏం చెయ్యా, ఏదో ఒకటి చేసి తీరాలి. చేసే వరకు నాకు నిద్రపడదు. ఆ ఊరినే తగిలిపెట్టేస్తాను. బాయా, ఏడికి పోతావే చల్లబడు. మీరు పోండయ్యా, కోపడతావే. ఆ ఊరెళ్ళి నిప్పెట్టడానికి పొలివేరలు దాటాలి కదా, అంత సెవెందుకు నీకు? ఆ ఏరన్నగాడు పట్నంలో పెళ్ళానికి పుత్తులు పెళ్లి సామాన్లు కొనటానికి వెళ్ళాడంట. ఆడొచ్చేటప్పుడు తోవ మధ్యలో ఆడిని పక్క పోటు పొడిపిస్తే పోలేదా బాయ్యా? తీసుకొస్తుంటే బసయ్య మనుషులు ఈరన్న మీద పడి చంపేశారమ్మా. పసుపు బట్టలతో పొలిమేర దాటవద్దని ఎంత చెప్పినా వినలేదు. పసివాణ్ణి పొట్టను పెట్టుకున్నారు. పిరికి వెదవన్ దారి కాచి అందరూ కలిసి ఒక్కడి మీద పడడం ఆడంగితనం, కిరాటకం, అన్యాయం, అక్రమం. ఈ మంగం ఇంకా బతికే ఉందిరా, ఈ మంగం ఇంకా బతికే ఉంది. నా మన వంటి వెలు పొడి పట్టిన వాడు ఎవడు ఈ భూమి మీద బతకడానికి వెళ్ళేది? అమ్మా, ఏంటి నువ్వు కూడా ఇలా అయిపోతే దాన్ని ఎవరు ఓదారుస్తారు? వీరన్న పోయాడని తెలిసినప్పటి నుంచి మతిపోయిన దానిలా అయిపోయింది. దాని సంగతి ఏమిటో ఆలోచించకుండా ఏమిటమ్మా ఈ ఆవేశం? చూడమ్మా, అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. బాబు చచ్చిపోలేదంటే నమ్మదే. ఏమమ్మా, నువ్వైనా చెప్పు, నా బాబు బ్రతికే ఉన్నాడు కదూ, చెప్పమ్మమ్మా. మా ఊరు మనుషుల్ని చంపేశాడు వీరన్న.
వాడిని వాళ్ళ ఊళ్ళోనే దాచుకుని పైగా మేం చంపారు మా మీద నిందలేస్తున్నారు వీళ్ళు. అరా వెతుక్కో, ఊరు ఊరంతా వెతుక్కో. సౌర్జన్యంగా పసివాడిని చంపడమే కాకుండా చచ్చిన వాడు సాక్ష్యానికి రాడు కదా అని మా ఊరు మీద నిందలేస్తావా? స్టాపి స్టాపి. ఈ కషలు ఇంతటి తాగిపోతే మీ రెండు వాళ్ళకి మంచిది. ఈ కేసు దర్యాప్తు చేసినందువల్ల నాకేం ప్రయోజనం కనిపించడం లేదు. చచ్చిపోయిన వీరాలను ఎవరు చంపారా చెప్పడానికి సాక్ష్యం లేదు. చంపారాని వీళ్ళని అడిగితే ఎవరిని చంపారా చూపించడానికి శవం కూడా లేదు. ఇలా రాజుకుని మీ రెండు ఊళ్ళు వలకాడు కాకముందే పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తున్నాను. మీరు ఒకరి పులి మీద ఒకరు దాటి వెళ్ళాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవడం చాలా అవసరం. మైండ్ ఇట్. నవ్వు మాయం చేశాడు దేవుడు. ఆ పిల్ల మొహంలో మళ్ళీ కళ రావాలంటే వీరన్న బ్రతికి రావాల్సిందిగా. భగవంతు వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మళ్ళీ కోసం వీరన్నను మళ్ళీ బ్రతికించలేవా? పోనీ నువ్వు చేయలేని పని నేనే చేస్తే నన్ను నువ్వు క్షమించగలవా? అమ్మా నీకు ఉత్తరం వచ్చింది. మాస్టారు నా పుత్రం వచ్చింది, సావిత్రి రాయించిందేమో, కాస్త చదివి పెట్టండి. ఎవరు రాశారండి? మళ్ళీ ఈ ఉత్తరం మీ బావ రాశారు. బ్రతికే ఉన్నట్ట పట్టణంలో ఉన్నట్ట త్వరలో వస్తానన్న. నీ మనోడు బతికే ఉన్నాడు. ఎంత మంచి మాట చెప్పావి, నా తల్లి ఎంత మంచి మాట చెప్పావి. నవరోడు బతుకున్నాడు, నాకింకేం భయం లేదు. నా మనోడు బతుకున్నాడు. అమ్మో లేదు, నా మనోడు బతికే ఉన్నాడే.